యగమగారు గారు ఈ పోలవరం గురించి మేము పదేళ్ల పాటు కూడా ఇదే ఇబ్బందులు పడుతున్నాం ఆల్రెడీ. ప్రతి సంవత్సరం జూన్ జూలై ఆగస్టు నెలలో కూడా మేము ఎడిపోవాల్సిన పరిస్థితి కూడా చాలా దీనంగా ఉంది. అంతకుముందు పోయిన టీడీపీ గవర్నమెంట్లు కూడా ఇది అన్ని సౌకర్యాలు బాగా ఇచ్చేవాళ్ళు, అక్కడ బియ్యం కానీ ఉల్లిపాయలు కానీ అన్ని ఇచ్చేవాళ్ళు. ఎంఆర్ఓ ఎండి అందరూ వచ్చి కూడా ప్రతి గ్రామాలు వచ్చి కూడా ఎడిపోవాలని చెప్పేవాళ్ళు. ఈసారి కనీసం ఈ గ్రామాలకు వెళ్తే కమిటీ కూడా వేయలేదు, ఈ కమిటీ కూడా వేయలేదండి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. గంట గంటకి అసలు ఏ వరద వద్దో, ఎవడు ముంచుతాడు అని అనుకున్న పరిస్థితి కూడా చాలా ఇదిగా ఉంది. గవర్నమెంట్ అసలు పట్టించుకోవటం లేదు అసలు. ఇప్పుడు ఆల్రెడీ ప్రదేశం 50 అంటున్నారు 60 అంటున్నారు. కోనవరం అయితే మొత్తం పూర్తిగా మునిగిపోయిందండి. కోనవరం బ్రిడ్జి కూడా మునిగిపోయింది. ఇంతవరకు మాది కాసవరం గ్రామం, మా గ్రామంలో అసలు ఈ నైట్ కూడా ఇప్పుడు తుఫాను వారం బట్టి తుఫాను పడుతుంది. అసలు ఈ తుఫాను ఎటు పోవాలి అర్థం కావట్లేదు. ఒక కొవ్వొత్తు లేవు, కరెంట్ లేదు, పాడు లేదు. పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాం. మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మనం అల్లూరు సీతారామరాజు జిల్లా పోలవరం నిర్వాసిత మండలమైన కోనవరం మండలంలోని పోసవరం గ్రామం దగ్గర ఉన్నాం. మరి ఇప్పుడు చూస్తుంది ఇక్కడంతా కూడా గోదావరి కూడా ఎట్లా ఉందో, సముద్రంలాగా ఒక బీతవాహ ప్రదేశం కనపడుతుంది. దాదాపు తెలంగాణలో కురుస్తున్నటువంటి వారం రోజులపాటు కురుస్తున్నటువంటి అధిక భారీ వర్షాలకు తోడు ఇక్కడ ఏవైతే ఈ విలీన మండలాలు కురుస్తున్న వర్షాలకు దాదాపు 4 మండలాల్లో ప్రజలందరూ కూడా అతలాకుతలమైన పరిస్థితి. కానీ ఈ గోదావరి వరద క్రమంగా పెరుగుతున్నప్పుడు కూడా కనీసం 43 అడుగులు మొట్టమొదటి ప్రమాద హెచ్చరిక భద్రాచలం ఎగరవేసినప్పుడు, ఆ తర్వాత 2వ ప్రమాద హెచ్చరిక 48 అడుగులకు ఎగరవేసినప్పుడు కానీ, లేదా నిన్న 3వ ప్రమాద హెచ్చరిక 53 అడుగులకు ఎగరవేసినప్పుడు కానీ, కనీసం ఈ ప్రభుత్వం 4 మండలాలకు సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం నుంచి అధికారికంగా ఒక మైక్ పెట్టడం కానీ ఒక అనౌన్స్మెంట్ చేయడం కానీ, ఈ రోజు ఎంత వస్తుంది ఇక్కడ నుంచి మీరు సుదూర ప్రాంతాలకు వెళ్ళాలి, వెళ్ళే సమయానికి ఏంటి అక్కడ పునరావాస కాలనీలు ఏర్పాటు చేయడం కానీ, తాత్కాలిక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే స్కూల్స్లో కానీ హై స్కూల్స్లో కానీ, లేకపోతే కాలేజీలో కానీ, లేకపోతే ప్రభుత్వం దానికి సంబంధించి ఏమున్నా సచివాలయాలు కానీ ఇలాంటి వాటిలోకి పంపిస్తామని ఆలోచన ఈ ప్రభుత్వ యంత్రాంగానికి లేదు. కనీసం వీళ్ళు నిమ్మకి నీరు ఎత్తినట్టుగా వ్యవహరించడం చాలా బాధాకరం. వీళ్ళు ఎంతవరకు అంటే స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే ఎంపీ కావచ్చు, లేకపోతే మంత్రి కావచ్చు, కనీసం ముఖ్యమంత్రి ఏరియల్ వ్యూ చూస్తారు కూడా ఇంతవరకు ముఖ్యమంత్రి రాకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికి దాదాపు 1.5 రోజు బట్టి బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకపోయి కరెంట్ లేదు, రవాణా సదుపాయం లేదు, సెల్ఫోన్ సిగ్నల్ కూడా వస్తూ పోతున్నటువంటి పరిస్థితి. మరి అంటే పరిస్థితులు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దాదాపు విఆర్పురం మండలం కావచ్చు, కోనవరం మండలం ఉన్న ప్రాంతం అక్కడ ప్రజలందరూ కూడా మొన్న 2 రోజులు బట్టే మైదాన ప్రాంతం అయినా భద్రాచలం కావచ్చు లేదా వేరే ప్రాంతాలకి వాళ్ళ వేరే వెహికల్స్తో సామాన్లు మొత్తం తోలుకోవడం జరుగుతుంది. మరి ఆ ప్రాంతాలకు తోలుకునే వ్యయంలో వాళ్ళు కొన్ని 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి పెట్టిన తర్వాత వాళ్ళు కూడా మంత్లీ రెంట్లు కూడా అడ్వాన్స్ కావచ్చు, మంత్లీ రెంట్లు కావచ్చు చాలా ఎక్కువ అడుగుతున్నారు. మరి ఇవన్నీ కూడా ఇక్కడున్న నిర్వాసితులు కావచ్చు లేదా వరద బాధితులకు ఎవరిస్తారు? ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి కూడా వాళ్ళకి ఒక భరోసా ఇవ్వడం కానీ లేక ధైర్యం చెప్పడం శూన్యమైపోయింది. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలైనా కూడా 3.5 సంవత్సరాల కాలంలో కనీసం 1.5 కాలనీలో మీరు పూర్తి చేశారా? 1 ఇళ్ళన కట్టారా? గిరిజనుల కోసం మీరు అసలు ఏం చేస్తున్నారు? ఏంటంటే 3 సంవత్సరాలు బట్టి కూడా గత తెలుగుదేశం పార్టీ హయాం మీద పడి ఆడవటం తప్ప ఒక్క పని ఏం చేశారా? 2019లో గోదావరి వరదలు వచ్చినాయి, తక్షణ సహాయం లేదు. 2020లో గోదావరి వరదలు వచ్చినాయి, దాదాపు 16 రోజుల పాటు బాహ్య ప్రపంచం సంబంధాలు లేవు. కనీసం ఒక అధికారి కూడా స్పందించిన అధికారులు లేరు. మేము శబరి గోదావరి సంఘం ప్రాంతం దగ్గర ఉంటాం. కనీసం మాకు శబరి గోదావరి రెండు పోటెత్తి ఒక సముద్రం లాగా చూస్తుంటే మేము చూస్తూ విస్తుండిపోయాలి తప్ప ఎటువెళ్ళాలో తెలియని పరిస్థితి. కనీసం రాత్రి ఒక 10 అడుగులు గోదావరి వస్తే ఎటువెళ్ళాలో దిక్కుతో వచ్చిన ఒక దౌర్భాగ్య పరిస్థితిలో పోలవరం నిర్వాసితులు మేము ఉన్నాం. ఎప్పటికైనా ఒక అధికారం రాలేదు. కనీసం ఏం చేస్తున్నారు ఏంటి? ఒక టాబ్లెట్లు కానీ వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించి కానీ ఒక విఆర్ఓలు కానీ వీళ్ళెవరు కూడా అందుబాటులో లేరు. కనీసం ఉండి వాళ్ళు ఏ సమాచారం చెప్తున్నారో సమాచారం కూడా లేదు. మరి ఇంతవరకు ఎందుకు ముఖ్యమంత్రి గారు ఏరియల్ వీక్ రాలేదు? ఎమ్మెల్యే గారు స్థానికంగా ఉండి కలెక్టర్ గారితో పెట్టించుకొని ఇక్కడ ఏవైతే క్యాంప్ కార్యాలయం ఉందో కలెక్టర్ గారికి ఆ క్యాంప్ కార్యాలయం ఉండి ఇక్కడున్న వరద ప్రవాహ చర్యల మీద కానీ తక్షణం నిత్యావసరం వాళ్ళు అంటే బియ్యం, పప్పు, ఉప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, కనీసం కొవ్వొత్తి, కిరోసిన్ ఇలాంటివి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు బఫర్ పాయింట్లు ముందే గుర్తించలేకపోతున్నారు? జూన్ జూలై నెల వచ్చిందంటే గోదావరి వరదలు వస్తే మీకు తెలియదా? మీరు చూడలేదా? 2019-20 చూడలేదా? ఇవన్నీ చూసి కూడా మీరు ఎందుకు ఇలా ఉండిపోయారు? ఎవరి మీద మీరు నెప్పనెట్టేద్దాం అనుకుంటారు? కనీసం ఎప్పటికైనా సిగ్గు ఉండాలి జగన్మోహన్ రెడ్డి. కనీసం నీకు ఏ చూడటానికి కూడా ఏరియల్ వీక్ కూడా రావట్లేదు. నువ్వు కనీసం నువ్వు కావచ్చు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నిద్రపోతున్నారా? జలవనరుల శాఖ మంత్రి నిద్రపోతున్నాడా? ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి? అంటే జిల్లా కలెక్టర్ గారు కూడా తూతూ మంత్రంగా వచ్చి ఇక్కడ చూసుకుని పోవడం తప్ప ఇక్కడ బఫర్ పాయింట్ ఒకటి ఏర్పాటు చేసుకుని అక్కడుండి పాంటరింగ్ చేసుకుంటూ ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రి కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఇక్కడున్న ఎవరైతే వరద బాధితున్నారో, పోలవరం నిర్వాసిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా? ఎందుకే ప్రభుత్వానికి ఇంత పిచ్చి పిచ్చి ఆశలు చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి? సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి? 5 కోట్ల మంది ఆంధ్రుల కోసం మేము సర్వస్వం త్యాగం చేస్తామంటే మేము వెళ్ళిపోయేంత వరకు కూడా నీకు మమ్మల్ని పట్టించుకునే బాధ్యత లేదా? 3 సంవత్సరాలు బట్టి ఏం చేస్తున్నారా నీవు నీ గవర్నమెంట్ ఏం మిగుతున్నారు? అదే తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు 43 అడుగులు మొట్టమొదటి ప్రమాద హెచ్చరిక ఎగరవేసినప్పుడే ఇక్కడ ఏవైతే బఫర్ పాయింట్ ఏర్పాటు చేసుకోవడం, బఫర్ పాయింట్లో నిత్యావసరకులు పెట్టుకోవడం,
సర్కులకు సంబంధించి మాజీ కలెక్టర్ల్ని ఎఫ్పిఓల మట్టుకొచ్చి ఇక్కడ రివ్యూ చేసుకోవడం ప్రెజెంట్ వాళ్ళతో రివ్యూ చేసుకోవడం తర్వాత 48వ ప్రమాదకి రెండో ప్రమాద హెచ్చరిక సమయానికి హెలికాప్టర్ను తెప్పించడం మూడో ప్రమాద హెచ్చరిక ఎగరవేసినప్పుడు నిండా నీరు ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఆనాటి ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వచ్చి వరద ప్రభావ వరదం ఉధృతిగా ఉన్నప్పుడే లాంఛనంలో తిరిగి నిత్యావసర సరుకులు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా వచ్చి ఏరియల్ వ్యూ చేసుకుని చూస్తున్న పరిస్థితులు ఏం నీకు ఆ మాత్రం బుద్ధి లేదా మూడు సంవత్సరాల పాటు ఏం చేస్తున్నావు నువ్వు నీ గవర్నమెంట్ నువ్వు కలిసి ఎందుకు మేము ముద్ర నిద్రపోతున్నారు పోలవరం నిర్వాసితులు అంటే 8 మండలాల సమస్య కాదు 5 కోట్ల ఆంధ్రుల సమస్య రేపు పొద్దున జాతీయ సమస్య అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికైనా గిరిజన గిరిజనేతల కోసం ఇళ్లన్నీ పూర్తి చేసి మమ్మల్ని సుదీర్ఘమైన తాత్కాలిక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ లేదా శాశ్వతమైన పునరావాస కేంద్రాలు కట్టి మాకు మెరుగైన ప్యాకేజ్ ఇచ్చి ఆనందాల ప్యాకేజ్ కావచ్చు వ్యక్తిగత ప్యాకేజ్ కావచ్చు భూమి ప్యాకేజ్ కావచ్చు నువ్వు ఇచ్చిన హామీలు పక్కలో నీ రాజకీయ హామీ ఇచ్చింది మొత్తం కూడా వ్యక్తిగత ప్యాకేజీ 10 లక్షల రూపాయలు లక్షన్నర ఇచ్చిన వాటికి 5 లక్షల రూపాయలు అని ఒక చెప్పావు కదా అవన్నీ కూడా తక్షణం నెరవేర్చి మమ్మల్ని మంచి ప్యాకేజ్ పంపించాలని లేదంటే మా పాపం కొట్టుకొని నువ్వు నీ ప్రభుత్వం నాశనమైపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి.